గుంటూరు వేదిక ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నాయకుడు నక్కా ఆనందబాబు విమర్శలు చేశారు. పేద పిల్లలకి ఉన్నత విద్యను జగన్ ప్రభుత్వం దూరం చేస్తుందన్నారు. నాడు నేడు పేరుతో బడులకు రంగులు వేసి నిధులు దోచుకున్నారని మండిపడ్డారు. ఒకే పథకాన్ని ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. పథకాన్ని ఎన్నిసార్లు ప్రారంభోత్సవం చేస్తాడో మాకు అర్థం కావట్లేదు. ఒక ప్రభుత్వం ఏదైనా కొత్తగా నూతనంగా ఒక పథకాన్ని ఆవిష్కరించిందంటే దాని లాంచింగ్ ఒకసారే ఉంటది. 5 సంవత్సరాలు పథకం అమలైతే దానికి మొదటి దశ 2వ దశ అయిన సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఓపెన్ చేసుకుంటా వాళ్ళ సొంత ఛానళ్లకి పత్రికలకి తన తాబేదారులుగా ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఛానళ్లకి పత్రికలకి కోటాను కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటానికి ఈ పథకాలు ప్రారంభం చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఎవడు కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక పథకం ప్రారంభించాడో ఒక పథకం ఒకసారి ప్రారంభిస్తారు. సంవత్సరంలో 2 విడతలు 3 విడతలు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా వారు కోట్లు కోట్లు దండుకుంటారు. ఈ విధంగా నిన్న ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతా ఉన్నాడు. పేదరింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. పేదవాడికి ఉన్నతమైన విద్య అందకూడదనే ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ నువ్వేదో ఇంగ్లీష్ మీడియం పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు, ఆపుతా ఉన్నాడు, ఆయన తట్టుకోలేడని చెప్పి ఈయన మొదలు పెట్టిన కాడి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం విద్యని ప్రవేశపెడితే సాక్షి పత్రికలో నానాయాగి చేశారు. మాతృభాషకి మంగళం పలుకుతా ఉన్నాడు, మాతృభాషకి మరణ శాసనం రాస్తా ఉన్నాడు చంద్రబాబు అని చెప్పి ఆ రోజు పలికినటువంటి ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఓర్చుకోలేకపోతున్నాడని చెప్తా ఉన్నాడు. ఇగ్గుండాలి ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఇకపోతే ఉన్నత విద్య మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎవరన్నా అధికారంలో ఉండి ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం. 7 విద్యా సంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఉన్నత విద్య, ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ లేదా